హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. బాహుబలి తర్వాత టాలీవుడ్ అగ్రదర్శకుడు రాజమౌళికి ఇప్పుడు బ్రాండ్ స్థాయి గుర్తింపు చేసింది. ఆయన నోటి వెంట ఈ సినిమా బాగుంది అన్న మాట వచ్చిందంటే ఆ సినిమాకు మంచి పబ్లిసిటీ ప్లాట్ఫామ్ వచ్చేసినట్టే. జక్కన్న మెచ్చుకున్న సినిమాలన్నీ దాదాపు హిట్లు కావడంతో ఆయన మాటలకున్న వాల్యూ ఇంకాస్త ఎక్కువైంది. తాజాగా నాగు చైతన్య హీరోగా నటించిన యుద్ధం శరణం ప్రేక్షకులకు నచ్చుతుందని రాజమౌళి స్టేట్మెంట్ ఇచ్చారు. యుద్ధం శరణం సినిమా ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ కు వచ్చిన రాజమౌళి ఈ సినిమా ఎందుకు హిట్ అవుతుంది అనే దానికి మూడు రీజన్స్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా మీద ఫస్ట్ నమ్మకం ఏర్పడింది తన సతీమణి రమా వల్ల అని రాజమౌళి చెప్పారు. ఆమెకు ఏదియో పట్టన నచ్చదని ఆఖరుకు తన సినిమా అయినా అంతేనన్నారు. అలాంటిది ఈ మూవీ డైరెక్టర్ కృష్ణ స్టోరీ నేరేట్ చేసిన తీరుకు ఆమె తెగ ఇంప్రెస్ అయి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది అనుకున్నారు. బాహుబలి మూవీ తీయడానికి ముందు తాము ఎంత ప్రీ వర్క్ చేశామో డైరెక్టర్ కృష్ణ అంత ప్రివర్ చేశాడన్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ పిక్చర్ లా గడిచిపోయిందనే మాట సినిమా వాళ్ళం వాడుతూ ఉంటాం. అలా చెబుతూనే తాను ఓ రోజు ఈ సినిమా షూటింగ్ మొత్తం వాచ్ చేస్తానని నిజంగా ఫ్యామిలీ మధ్య ఓ రోజు గడిపిన ఫీలింగ్ వచ్చిందన్నారు. దాంతో సెకండ్ టైం నమ్మకం కలిగిందన్నారు. సినిమాలోని పరిగెడుతున్న ప్రతి వాడు పారిపోయినట్టు కాదు, అనే డైలాగ్స్ విన్నాక మూడోసారి ఇంప్రెస్ అయిపోతున్నాను. చైతన్య సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్న తీరు బాగుందని రాజమౌళి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఒక సామాన్యుడు ఒక హీరోగా ఎదిగిన తీరును ప్రాజెక్ట్ చేసిన తీరు ఆకట్టుకుంటుందన్నారు. ఫ్యామిలీ కోసం యుద్ధానికి దిగిన సందర్భాల గురించి ప్రస్తావిస్తూ ఫ్యామిలీ కోసం తాను ఎప్పుడు యుద్ధం చేయలేదని తన కోసం ఫ్యామిలీ అంతటిని యుద్ధం చేయించానని తన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.